ఒకసారి ఆదా హైదరాబాద్ చూద్దాం ఆజ్ కీ బాత్ ఓ స్వతంత్ర భారతమా ఏది స్వతంత్రం స్కీమ్ల పేర్లు చెప్పి స్కాములు చేసి దేశ సంపదను దోచుకోవడమా నిరుద్యోగాన్ని నిలువెత్తనా పెంచి పోషించడమా దేశ ప్రజల కనీస అవసరాలను అందించకపోవడమా దేశ ప్రజల పనులను అధికారికంగా చేజిక్కించుకోక చేజిక్కించుకోవడమా నడి రోడ్డులో అడ్డంగా నరకడమా మైనర్ బాలికల మానాన్ని రాక్షసంగా దోచుకోవడమా అని ఇంత మంట పెట్టడమా ఏది స్వాతంత్రం అని చెప్పి క్రాంతి కుమార్ రాస్తా ఉన్నాడు ప్రశ్న ఆ మూడు వేలను ఎనభై శాతం మంది కేసీఆర్ స్పీచ్ కోసం ఇవ్వలేము ఎదురు చూస్తున్నాము అర్థమైపోయిందని అని చెప్పి పద్నాలుగు కూడా ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఆ పద్నాలుగు కూడా ఎంటర్టైన్మెంట్ కథ ద ముస్తాబైన ఎర్రకోట నేడు సారి జెండా ఎగరేయనున్న మోడీ కీలక ప్రసంగం చేయనున్న ప్రధాని హాజరు కానున్న ఏడు వేల మంది ముఖ్య అతిథులు కౌంట్ డౌన్ వ్యవస్థలో ముప్పులకు గుర్తింపు కౌంటర్ డ్రోన్ కౌంటర్ డ్రోన్ వ్యవస్థలో ముప్పులకు గుర్తింపు గట్టి నిఘా ఏర్పాటు చేసిన ఢిల్లీ పోలీసులు అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు ఇక స్వాతంత్ర సమరయోధుల త్యాగాల నిరుపమానం జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము తొలి ప్రసంగం మహనీయుల కళలను సాకారం చేసుకోవాలి ఆజాదిక అమృత మహోత్సవం గొప్ప కార్యక్రమం గిరిజన వీరుల వీరులు యావత్ జాతికి ఎంతో స్ఫూర్తి రాబోయే ఇరవై ఐదేళ్లు కాలమే అని చెప్పేసి అక్కడ ద్రౌపది ముర్ము చేసినటువంటి ప్రసంగాన్ని చూడొచ్చు ఇక వెంకటరెడ్డి మంకుపట్టు క్షమించమని రేవంత్ దయాకర్ కోరిన మంకుపట్టు వీడని వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమ నాయకుడు చెరుకు సుధాకర్ సుధాకర్ను దూషించిన దూషించడంపై సర్వత్రా విమర్శలు సందు దొరికిందని అద్దంకిపై కక్ష తీర్చుకునే ప్రయత్నంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానాన్ని అవమానించిన రాజగోపాల్ పీసీసీపై దుమ్మెత్తిపోస్తున్న జగ్గారెడ్డిలపై చర్యలేవి కాంగ్రెస్లో దళిత బహుజన లీడర్లకు మనుగడ లేనట్లేనా నల్లగొండ రెడ్ల నడుమ నలిగిపోతున్న తెలంగాణ కాంగ్రెస్ పెరుమాళ్ల నరసింహారావు ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి రాసిన ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది నల్లగొండలో రెడ్ల నడమ వీళ్ళందరూ కూడా దళిత బహుజనులు నలిగిపోవాల్సిందేనా అని చెప్పేసి ఒక కథనం రాశారు ఇంకా టీఆర్ఎస్ నాయకులు లైసెన్సులు గుండాలు రజాకారుల పాలన మళ్ళీ వచ్చిందా బీజేపీ ఈడిని వాడుకోవట్లేదు కేసీఆర్ బొమ్మతో ఇక ఓట్లు పడవు మోత్కూరులో మీడియాతో సంజయ్ ఇది పరిస్థితి గాడికి వచ్చింది మొత్తం ఇక అక్షరాంజలి మోహన్ దాత్ కరమ్ చంద్ గాంధీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు ప్రజలు అతన్ని మహాత్ముడని జాతి పితాని గౌరవిస్తారు సత్యము అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంతాలు సిద్ధాంత మూలాలు సహాయ నిరాకరణ సత్యాగ్రహము అని అతని ఆయుధాలు కొల్లాయి కట్టి చేత కర్రబట్టి నూలు వడికి మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలు కులాలు ఒకటేనని చాటారు అందుకే కొల్లాయి కట్టితేనేమి మన గాంధీ కోమటై పుట్టితేనేమి అని చెప్పేసి ఒక అది పద్యం కూడా ఉంటుంది ఇరవై ఇరవై శతాబ్దిలోకి నాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితం చేసిన నాయకు రాజకీయ నాయకుడిగా అతన్ని కేబుల్ న్యూస్ నెట్వర్క్ జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు ఆ మహనీయుడికి అక్షరాంజలి ఘటిస్తోంది ఆదాబ్ హైదరాబాద్ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అంటే మన మహాత్మా గాంధీ ఆయనకు నివాళులర్పిస్తోంది ఆదాబ్ హైదరాబాద్ తెలంగాణ స్వాతంత్ర పోరాట యోధుడు మన కరీంనగర్ గాంధీ మన బోవేరా వితంతువుల వివాహాలు హరిజనులను దేవాలయాలు ప్రవేశం చేయించిన మహానీయుడు గాంధీ భావజాలాన్ని నరనరాల వంట పట్టించుకున్న యోధుడు చేతివృత్తులు కులాల పాలిట నడిచే దైవం బోవేరాగా పేరుగాంచిన బోయినపల్లి వెంకట రామారావు తెలంగాణ స్వాతంత్ర పోరాట సమర యోధుడు కూడా అని మరొకసారి గుర్తు చేసుకుంటారు మార్కెట్ స్టార్ రాకేష్ జుంజున్వాలా సంతాపం తెలియజేసిన ప్రధాని తదితర ప్రముఖులు ఐదు వేల పెట్టుబడితో నలభై వేల కోట్ల సంపాదన కంటతడి పెట్టిస్తున్న రాకేష్ చివరి క్షణాల వీడియో ఇటీవలే వైమానిక సేవలు కూడా ప్రారంభించిన రాకేష్ జుంజున్వాలా అంటూ సంబంధించినటువంటి ఆయన తీసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వానికి తాబేదారులుగా పోలీసు అధికారులు తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ నాయకులు దాశో శ్రావణ్ తుపాకీ పేల్చే అధికారం మంత్రికి ఎవరిచ్చారు ఆ పోలీసు అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఎవరు సాధించరు అని దాసుశ్రవణ్ అంటూ ఉన్నాడు ఇక న్యాయవాది విజయరెడ్డి కుటుంబానికి పరామర్శ ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పిన నల్గొండ బార్ అసోసియేషన్ ఇటీవల ఇల్లమ్మగూడలో దారుణ హత్యకు గురైన విజయరెడ్డి నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఉన్నాడు అనేది ఆరోపణ వల్ల భార్య కూడా కట్టదడి పెట్టుకున్నాను చెప్తుంది అది ఇక ఎస్ఐ ప్రిలిమ్స్ కీ విడుదల నేటి సాయంత్రం ఐదు గంటలలోగా ఫిర్యాదులు సమర్పించాలి ఐదు వందల యాభై నాలుగు పోస్టులకు రెండు లక్షల నలభై ఏడు వేల రెండు వందల పదిహేడు మంది దరఖాస్తు చేసిన దీనికి సంబంధించి ఎనిమిది క్వశ్చన్లు తప్పు అని చెప్పేసి మీరు ఎనిమిది క్వశ్చన్లకు ఆన్సర్లు అంటే అక్కడ మార్కులు ఇచ్చేసినారు అయితే ఇక్కడ ఇంకొక ఆరు క్వశ్చన్లు కూడా తప్పు ఉన్నాయి తప్పు ఉండడం కాదు క్వశ్చన్లకు రెండు రెండు ఆన్సర్లు మూడు మూడు ఆన్సర్లు ఉన్నాయి మీకు కావాలంటే నా దగ్గర మొత్తం పూర్తిగా ఆధారం ఉన్నది ఇప్పుడు అంత టైం ఉందనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను అది కూడా చూపిస్తాను అయితే ఈ తప్పులున్నాయి రెండు రెండు ఆన్సర్లు ఉన్నాయి క్వశ్చన్లకు వీళ్ళు ఆన్సర్ పెట్టలేదు ఎందుకు పెట్టే ఎందుకు ఆన్సర్ పెట్టలేదు అంటే ఒకవేళ ఒక ఆన్సర్ పెడితే ఇంకొక ఆన్సర్ అయింది అనుకో ఒకవేళ అట్లా ప్రాబ్లం అయింది అనుకో ప్రాబ్లం అయితే మళ్ళీ ఇది మైనస్ మైనస్ మార్క్ మైనస్ మార్కులు ఉంటే పోతే అని చెప్పేసి వాళ్ళు పెట్టకుండా అట్లా చేసిండే వచ్చింది వచ్చి చెప్తుండ్రు వాళ్ళ బాధ కాదు సార్ యాక్చువల్గా ఏంటంటే ఒక్క మార్క్ తోటి మిస్ అయిపోతుందంట అంటే వాళ్ళకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి కదా ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్లో ఒక్క మార్క్తో మిస్ అయిపోతున్నారంట తర్వాత ఇక్కడ ఏది ఏది ఇది కదా రోస్టర్ రిజర్వేషన్లో అవును రోస్టర్ పద్ధతిలో కూడా ఇవి కూడా జరుగుతూ ఉన్నాయంట ఇక్కడ చూడిగో ఇక సెట్ ఏకి సంబంధించి క్వశ్చన్ పేపర్ సెట్ ఏకి సంబంధించి ఇదేది ఏడున్నా ఇదేనా సె క్వశ్చన్ పేపర్ సెట్ ఏకి సంబంధించి ఎస్ఐ పరీక్షకు సంబంధించి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్కు సంబంధించి ఆన్సర్లు ఒకటి రెండు నాలుగు ఈ మూడు ఆన్సర్లు కూడా కరెక్టే తర్వాత క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్టీన్కి సంబంధించి ఆన్సర్ ఒకటి నాలుగు రెండు కరెక్టే తర్వాత క్వశ్చన్ నెంబర్ వన్ ఎయిటీకి త్రీకి సంబంధించి ఒకటి మూడు రెండు కూడా కరెక్టే తర్వాత క్వశ్చన్ నెంబర్ వన్ ఎయిటీకి సిక్స్కి సంబంధించి మూడు నాలుగు రెండు ఆన్సర్ కూడా కరెక్టే తర్వాత క్వశ్చన్ నెంబర్ వన్ నైంటీ టూకు సంబంధించి మూడు రెండు మూడు రెండు కూడా కరెక్టే తర్వాత క్వశ్చన్ నెంబర్ వన్ నైంటీ సెవెన్కి సంబంధించి ఒకటి నాలుగు ఈ రెండు కూడా కరెక్టే ఈ రెండు రెండు ఆన్సర్లు తర్వాత మూడు మూడు ఆన్సర్లు కరెక్ట్ కావడంతో ఇక్కడ ఏమైంది ఇక్కడ వీళ్ళు పెడితే ఒకవేళ ఒక ఆన్సర్ పెడితే మళ్ళీ ఇంకొక ఆన్సర్ అయిపోతే అంటే రెండు ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి ఏది కరెక్టో తెలియక అంటే పెట్టాలో అర్థం కాక వాళ్ళు అట్లనే దాన్ని వదిలేసిండ్రు ఎందుకంటే మైనస్ మార్కులు ఉన్నాయి మైనస్ మార్కులు లేకపోతే పెడుతుండే అట్లా కూడా అయితే మైనస్ మార్కులు లేదు వదిలేసిండ్రు వదిలేయడంతో వదిలేయడం తోటి ఇప్పుడు ఏమైతుంది అక్కడ వీళ్ళకు మార్కులు ఒక్కొక్క మార్కు రెండు రెండు మార్కులతో వాళ్ళు మిస్ అయిపోతూ ఉన్నారంట కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆరు మార్కులు కలపాల్సిన అవసరం ఉంది ఇక ఇప్పుడు మేము చెప్తున్నాం కదా ఇక ఆధారాలు కావాలంటున్నారు కదా ఇప్పుడు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది కదా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోని తర్వాత దీనికి సంబంధించి చైర్మన్ కూడా స్పందించాలి ఎందుకనంటే చాలామంది అంటే రెండు లక్షల నలభై ఏడు వేల రెండు వందల పదిహేడు మంది అభ్యర్థులు ఇక్కడ ఎస్ఐ పోటీ పరీక్షల కోసం వాళ్ళు హాజరయ్యారు హాజరైతే వాళ్ళకి సంబంధించి ఆరు క్వశ్చన్లు ఇక్కడ తప్పు వస్తాయి తర్వాత ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతూ ఉంది తర్వాత ఇక్కడ బీసీలో ఇవాళందరూ కూడా ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్లో కూడా సరిగ్గా పాటించలేదు కాబట్టి అన్యాయం జరుగుతూ ఉంది నిజంగా ఎవరిపైన కేసు పెట్టాలంటే ఫస్ట్ పెట్టాల్సింది ఇక్కడ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కేసు పెట్టాలి ఎందుకంటే ఇంతమంది జీవితాలతో ఆడుకుంటావా నువ్వు ఎట్లా 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 వరిచిర్నీకి హాకు ఇక్కడ టీఎస్పిఎస్సికి సంబంధించి వాళ్ళు అక్కడనే అట్లా చేస్తూ ఉంటారు అంటే ఇష్టం వచ్చినట్టుగా రెండు వేల పదహారులో ఇక్కడ ఎస్ఐ పరీక్షకు సంబంధించి పదమూడు శాతం మందే క్వాలిఫై అయినరు పదమూడు శాతం మందే క్వాలిఫై అయినరు దానికి కారణం ఏంది అంటే ఇట్లా తప్పుడు తడకతోటి మొత్తం క్వశ్చన్ పేపర్ ఇవ్వడం వల్ల ఇష్టం వచ్చినట్టుగా అంటే రెండు వందల క్వశ్చన్లకు రెండు వందల క్వశ్చన్లు కూడా తయారు చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఇష్ట పరిస్థితుల్లో ఉందా ఈ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అంటే దీనికి సంబంధించి రెండు వందల క్వశ్చన్లు కూడా తయారు చేయలేని ఆ దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంటే ఎందుకు మరి పరీక్షలు నిర్వహించడం ఎందుకు అక్కడ ఎస్ఐగా సెలెక్ట్ కావాలని చెప్పేసి చాలామంది అంటే రకరకాల నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో కూడా పోస్టులు లేవు ఉన్న డిపార్ట్మెంట్ ఒక్క ఒక్కగానొక్క డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే కాకి కాకి బట్టల డిపార్ట్మెంట్ ఈ కాకి బట్టలు వేసుకుందాం తర్వాత ఎంతో కొంత ఎస్సో బిస్ ఏదో మరి ఇక ఉద్యోగం చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే రెండు లక్షల నలభై ఏడు వేల రెండు వందల పదిహేడు మంది అభ్యర్థులు పోటీ పరీక్షకు హాజరైతే మీ ఇష్టం వచ్చినట్టుగా ఇరవై క్వశ్చన్లు తప్పిస్తావు రెండు వందల ప్రశ్నలకు ఇరవై క్వశ్చన్లు తప్పిస్తే ఇరవై క్వశ్చన్లకు ఆన్సర్లు తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేస్తే వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం కదా నీ మీదే కేసు పెట్టొద్దా ఒక త ఒక చిన్న తప్పు చేస్తే లేకపోతే ఒక ఐదు నిమిషాలు ఒక నిమిషం లేట్ వస్తే పరీక్షలకు కాదని కానియరు తర్వాత లేకపోతే చిన్న పొరపాటు చేస్తే వాళ్ళకు ఫైనల్ వేస్తూ ఉంటారు మరి నువ్వు పొరపాటు చేస్తే నువ్వు పొరపాటు కాదు ఇది కావాలని చేసిండ్రా లేకపోతే ఇట్లే దేనికోసం చేసిండ్రు దీనికోసం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఎస్ఐ అభ్యర్థులకు సంబంధించి వెయ్యి శాతం వాళ్ళకు ఆరు మార్పులు కూడా ఎలాంటి భేషజాలు లేకుండా అటెంప్ట్ చేస్తేనే కలుపుతామని కాదు అటెంప్ట్ చేయకపోయినా కలపాలే ఎందుకనంటే ఈ అటెంప్ట్ ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు కారణం ఏంటంటే అటెంప్ట్ చేస్తే మళ్ళీ మైనస్ మార్కులు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు అటెంప్ట్ చేయలేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫిర్యాదులు స్వీకరించాలి దీని హండ్రెడ్ పర్సెంట్ దీన్ని తీసుకొని మీరు వాళ్ళకు ఇరవై మార్కులు ఏదైతే ఉన్నాయో ఎనిమిది మార్కులు అన్నారు ఎనిమిది మార్కులు కాదు ఇరవై మార్కులు వాళ్ళకు కలపాలే కలిపిన తర్వాతనే లెక్క క్వాలిఫై ఎవరైతే ఏం అనేది ఆ తర్వాత డిసైడ్ అవుతుంది రెండు వేల పదహారులో పదమూడు మంది క్వాలిఫై క్వాలిఫై అయిన వాళ్ళు పదమూడు పదమూడు శాతం మంది పదమూడు శాతం మంది క్వాలిఫై అయితే ఇంకా ఎట్లా వస్తుంది ఇంకా మెరిట్ బిరిట్ ఎట్లా అవుతుంది నువ్వు తప్పు చేస్తావు క్వశ్చన్ పేపర్లో తప్పు చేస్తావు ఆన్సర్లు రెండు రెండు పెడతావు రెండు రెండు పెడితే ఏది పెట్టాలని అర్థం కాదు తప్పు చేసింది మీరు శిక్ష అనుభవించాల్సింది వీళ్ళ అభ్యర్థులు అనుభవించాలా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మార్కులు ఇరవై మార్కులు కలపాల్సిందే ఇది ఆదా హైదరాబాద్ ఉన్నటువంటి ప్రత్యేక కథనాలు అయితే